తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గారు శుభవార్త అయితే అందించారు. ఎన్నికల ముందు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. వీరి ఖాతాలో 4016 రూపాయలు అయితే ఖాతాలో జమ చేయనున్నారు. అది ఎందుకు చేస్తున్నారు, ఏ విధంగా ఇవి ఖాతాలో జమ అవుతాయనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎన్నికలు సమావేస్తున్న వేళ ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దివ్యాంగులకు పెన్షన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీయటి శుభవార్త అయితే అందించింది. దివ్యాంగులకు ఆసరా పెన్షన్ను 3016గా ఇస్తున్న ఈ విషయం అయితే అందరికీ తెలుసు. అయితే మరో 1000 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పెంచిన పెన్షన్తో కలిపితే ఇప్పుడు దివ్యాంగులకు 4016 రూపాయలనైతే ఇవ్వనుంది. ఈ పెన్షన్ జూలై నెల నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం అయితే పేర్కొంది. ఈ పెన్షన్తో 5.20 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని కేసీఆర్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. సో ఏంటి అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు వారికి ఈ పెన్షన్ అయితే పెంచడం అయితే జరిగిందండి. ఇంతకుముందు 3016 రూపాయలు అయితే ఇచ్చేవారు, ఇప్పుడు దానికి 1000 రూపాయలు యాడ్ చేస్తూ 4016 రూపాయలు ఈ జూలై నెల ఆఖరు నుండి అంటే రేపటి నుండే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే ఈ పెన్షన్ రూపకంగా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.